నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని కూడా ఓటు వేయడానికి అయితే లోపలికి అలో చేయట్లేదు. ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. రెడీగా తిరుపతి వెళ్దాం. ఒక్కసారి అక్కడ నుంచి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓవరాల్ గా రాజు, చిత్తూరులో అయితే మాత్రం అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 74.6 వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. కానీ తిరుపతిలో చూస్తే మాత్రం అత్యల్పంగా నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఓవరాల్ గా పోలింగ్ సరళ ఎలా ఉంది? అంటే ఖచ్చితంగా అర్బన్ ప్రాంతంలో అయితే పోలింగ్ శాతము గతంలో కంటే కూడా ఇంచుమించు అదే స్థాయిలో ఉన్న రూరల్ ఏరియా మొత్తం గణనీయంగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే 5 గంటల వరకు మన దగ్గర స్టాటిక్స్ చూస్తే 52% తిరుపతి అసెంబ్లీ పరిధిలో నమోదైన పరిస్థితి, గతంలో 56% తిరుపతి అసెంబ్లీలో నమోదైన పరిస్థితి. అయితే ఈసారి గణనీయంగా ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన నేపథ్యంలో ఖచ్చితంగా పోల్ పర్సెంటేజు పెరుగుతుందని భావించారు. అయితే 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఓటర్లు రాలేదు. కానీ 6 గంటలకంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వాళ్లకు ఓటు హక్కు కల్పించేందుకు ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు తిరుపతిలోని స్కావెంజర్స్ కాల్లో పోలింగ్ బూత్కు లాక్ చేశారు. అయితే 6 గంటల లోపు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఓటింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మనము గంగాధర నెల్లూరులో ఏకంగా ఈసారి 77.17%, ఇది కేవలం 5 గంటల వరకే, మరో గంట సేపు ఉంది కాబట్టి ఈ పర్సెంటేజు ఖచ్చితంగా 80% క్రాస్ చేసే అవకాశం ఉంది. శ్రీకాళహస్తిలో 72.34% ఉంది. మరోవైపు తిరుపతిలో ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా పోల్ పర్సెంటేజ్ పెద్దగా పెరిగే అవకాశం లేదన్నట్టుగా స్పష్టమవుతుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో 65.91% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కానీ లేదంటే ఓటు హక్కు వినియోగించుకోవడం దగ్గర ఎక్కడ ఇబ్బంది మాత్రం ఓటర్లు కలగకపోయినా, మధ్యాహ్నం మాత్రము 1 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు పెద్దగా ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరుకోకపోవడంతో పెద్ద ఎత్తున అర్బన్ ఓటింగ్లో ఓటింగ్ శాతం పెరగలేదన్నది స్పష్టమవుతుంది. రూరల్ ఏరియా మాత్రం గణనీయంగానే ఓటు శాతం పెరిగినట్టుగా స్పష్టమవుతోంది.